క్రికెట్ చీరాల ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మాకు ఉన్న సమాచారం ప్రకారము రామకృష్ణాపురం పంచాయతీలోని బోడిపాలెం అనేటటువంటి ఏరియాలో కొంతమంది వ్యక్తులు డబ్బులు అవసరం ఉండి ఆర్థిక ఇబ్బందులు ఉండేటటువంటి ఆడవారిని వలవేసి వారిని డబ్బు ఆశ చూపించి ఈ యొక్క వ్యభిచార వృత్తిలోకి దించి వారి ద్వారా వ్యాపారం చేస్తున్నారనే సమాచారం మాకు ఉన్నది. దీని మీద మేము నిఘా ఉంచి ఈరోజు ఉదయం ఆ బోడిపాలెంలో ఉండేటటువంటి అన్నపరెడ్డి కోటమ్మ, అన్నపరెడ్డి శంకర్, అన్నపరెడ్డి అప్పన్న అనేటటువంటి ఇంటి పైన సమాచారంతో మేము దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఒక విద్యుడు అలాగే ఈ వృత్తి కోసం విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు నుంచి పిలిపించినటువంటి నలుగురు మహిళలు ఎవరైతే ఈ వృత్తిలోకి దింపబడినటువంటి మహిళలు నలుగురు ఉన్నారో వారందరినీ కూడా విచారించినప్పుడు ఈ యొక్క హౌస్ని నిర్వహించేటటువంటి ఈ యొక్క కోటమ్మ కానీ శంకర్ కానీ అప్పన్న కానీ వీళ్ళని గుర్తించి వీళ్ళకి ఒక 10 రోజులు కానీ ఉన్నట్లయితే 10 రోజులకు 10,000 రూపాయలు ఇస్తామనేటటువంటి ఆశ చూపించి వారి యొక్క ఆర్థిక అవసరాలని దృష్టిలో ఉంచుకొని వారి యొక్క వ్యభిచార వృత్తిలో దిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వ్యాపారం చేస్తున్నారు అనేటటువంటి దాని మీద ఖచ్చితమైనటువంటి సమాచారంతో వారిని ఈరోజు అరెస్ట్ చేశాము. వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది.